హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ ది సైలాస్ కిచెన్. ఇదేంటంటే ఇవాళ అన్నంలో వెరైటీస్ చూపించండి, అన్నాన్ని భిన్నంగా ఎలా చేయాలండి, అండ్ టేస్టీగా డిఫరెంట్గా చేయండి. డిఫరెంట్ సైలాస్ కిచెన్ అనగానే అందరూ ఏంటంటే ఒక డిఫరెంట్ రెసిపీ కోసం, టేస్టీయెస్ట్ రెసిపీ కోసం వచ్చేస్తున్నారు. సో మీ నమ్మకాలని ఎక్కడ వమ్ము కానియకుండా నేను నా వంతు నేను చేస్తూనే ఉన్నాను. మీకు నచ్చుతాయని, నచ్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు మీ దగ్గరికి వచ్చాను మన తెలుగు సంస్కృతి, మనకి ఇష్టమైన మన ముత్తాతలు తాతలు ఇంకా ఎప్పటికైనా కూడా ఒకప్పుడు ఇష్టము, ఇప్పుడు ఇష్టము, భవిష్యత్ తరాలందరికీ కూడా హాట్ ఫేవరెట్ ఏంటంటే అవకాయ పచ్చడి. కానీ ముద్దపప్పు వేసుకొని, ఆవకాయ వేసుకొని, వేడివేడిని అన్నం వేసుకొని, నెయ్యి వేసుకొని తినే టేస్ట్ని వాళ్ళు చాలాసార్లు మర్చిపోతున్నారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ మధ్యన పెళ్ళిళ్ళలో చాలాసార్లు పప్పు అన్నం, పప్పు ఆవకాయ అన్నం అని పెడుతున్నారు చూసారా. ఆ పప్పు ఆవకాయ అన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను. మొన్న నేను ఒక చోట తిన్నాను, బాగా నచ్చింది. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంట్లో చేస్తే అందరు వహవా వహవా అన్నారు. శుభాశైలు శుభాశాన్ కోరు ఒక్కసారి మీ ముందుకు పరిగెత్తుకుని వచ్చేసాను, అది ఎంత తొందరగా షేర్ చేద్దామా అని. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఇవన్నీ ఏంటంటే తాలింపు కండి, పెద్దగా ఇన్ని ఉన్నాయని చూసి మీరు కంగారు పడకండి, ఇన్ని ఏం అవసరం లేదు మనకి. ఇవన్నీ తాలింపు గింజలు, పచ్చెనప్పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఒక్కటి తీసుకున్నాను నేను, కరివేపాకు. ఇది తాలింపే. ఇది మన ఇంట్లో ఉన్న ఆవకాయ, నెయ్యి, ఉప్పు, పసుపు, కారం ఉంటాయి పక్కకు అని చెప్పి తీసుకున్నాను. ఇంకేముందండి అయిపోయి. అండ్ ముద్దపప్పు, ముద్దపప్పు మస్ట్. అన్నం మీరు ఫ్రెష్ అన్నం వండుకుంటే, ఫ్రెష్ అన్నము రాత్రి అన్నం ఉందండి అంటే మరీ మంచిది, వేస్ట్ కాకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. చేసేద్దామా? చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్ట్కి అవధులు లేవు, కొలతలు లేవు, కొన్నిటికి లాజిక్స్ ఉండవు అంటారు చూసారా. అదేంటంటే ప్రతిదీ లాజిక్ అర్థం కాదండి. సో లెట్స్ స్టార్ట్ ద షో. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నెయ్యి తీసుకుంటున్నాను. చక్కగా ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసాను. మంచిగా హైలో పెట్టి నెయ్యి ఇప్పుడు చేతికి అంటితే మంచిగా చేతులకు రాయండి, లేకపోతే ఏమో మీకు లిప్స్టిక్ లేకపోతే పెదాలకి రాయండి, చాలా మంచిది. మీకు ఎప్పుడన్నా పెదాలు, ఎండాకాలం సమ్మర్ స్టార్టింగ్లో కూడా పెదాలు పగులుతుంటాయి, పేరిన్ నెయ్యి ఉంటుంది చూసారా, గడ్డగట్టిన నెయ్యిని పెదాలకి రాస్తే మీరు ఏ క్రీమ్ రాసిన దానికన్నా కూడా తొందరగా ఫేడ్ అయిపోతుంది, మంచిగా పగులు అనేది పోతుంది. చెక్ చేయండి. ఈ సోకాల్డ్ మెడిసిన్స్, క్రీమ్స్ అన్నీ కూడా డెఫినెట్గా పనిచేస్తాయండి, కానీ మనకి లోపల నుంచి ఒక మార్పు, చేంజ్ రావాలి అంటే మాత్రం న్యాచురల్. మన కిచెనే ఆరోగ్యశాల. మంచిగా కాగింది, మాడే వరకు ఉంచకండి. నేను 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేస్తున్నా. అవి కొంచెం వేగి, వేగక ముందే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నో మెంతులు సిమ్ చేస్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంగువ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, 2 ఎండుమిర్చి, మన కరివేపాకమ్మ, చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను చూసారా, పచ్చిమిర్చి 4-5, ఇట్లా ఈ సైజ్ ముక్కలు అయితే ఏంటంటే మనకి ముద్దలోకి వస్తే బాగుంటుంది. చాలా సింపుల్ అండి, 2 మినిట్స్ పని, కానీ టేస్ట్ మాత్రం లిటరల్గా ఎగ్జాగరేషన్ లేకుండా ఒక 20 రోజులు అలా మైండ్లో అలా ఉండిపోతుంది, ఫిక్స్ అయ్యి. ఏముందండి అన్నంలో ముద్దపప్పు కలపటమేగా, కాదండి కొంచెం ప్రొసీజర్ ఉంది. నేను చక్కగా మన పాత ఆవకాయ వేస్తున్నా, కొత్త ఆవకాయ అంటే దాని ఫ్లేవర్ ఎలాగో మీకు తెలుస్తుంది కదా అని పాత ఆవకాయ 2 టీ స్పూన్స్ ముందేసాను. అండ్ దీనిలో ఉన్న ముక్కలు ఉంటే కూడా ఇప్పుడే వేయండి. తాలింపులో ఆవకాయ కలుపుతున్నాను. దానివల్ల ఏంటంటే ఆయిల్లో కలవటం వల్ల ఫ్లేవర్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది, 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కలర్ వస్తుంది. అసలే ఎర్రన ఆవకాయ ఆయిల్లో కలిగిన తర్వాత ఇంకా ఎర్రగవుతుంది. ఇది ముద్దపప్పు. మన కందిపప్పును నానబెట్టుకొని 4-5 విజిల్స్ హైలో, 2-3 విజిల్స్ సిమ్లో పెట్టుకొని ముద్దగా చేసుకున్న ముద్దపప్పు. ఇందులో ఉప్పు ఏం లేదు. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నాను ఫుల్. ఇదేంటంటే ఒక 1/2 పావు అన్నానికి నేను 1 గ్లాస్ అన్నం వండాను. సో దీన్ని కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్స్ పప్పు ఎంత అన్నానికంటే 1/2 పావు అన్నానికి 1 గ్లాసు రైస్ వండాను నేను. దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ రైసెస్ చూపిస్తున్నా, 2 కూడా ఎగ్స్ ఎగ్. ఈ టైంలో హైలో పెట్టి ఉడికొచ్చింది కదా, కొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఎన్ని నీళ్ళు కొన్ని అంటే 1 కప్పు నీళ్ళు. మనం టీ తాగుతాం చూసారా, 75 ml వాటర్ పోసాను జస్ట్ లైట్. అండ్ మనం ముద్దపప్పు అన్నం కలుపుతున్నాం కదా, దానికి సరిపోను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మనం వేసే ముద్దపప్పుకి అన్నంకి. ఇది 1/2 టీ స్పూన్. 1/2 టీ స్పూన్ ఉప్పు లేదు, సరిపడా ఉప్పు వేసుకోండి, నాకు అసలు గొడవే లేదు ఆ విషయంలో. పచ్చిమిర్చి కానీ అది కానీ పప్పు కానీ ఏది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, అన్నీ ఉడికే ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నేను అన్నం కలిపేస్తున్నాను. కరెక్ట్గా 1/2 పావు అన్నం, సగం అన్నం వేస్తున్నాను చూడండి. బస్, ఈ అన్నంలో, ఈ పప్పులో, ఈ నెయ్యిలో, ఈ పచ్చళ్ళలో, ఈ ఆవకాయలో, ఈ పచ్చిమిరపకాయల్లో, ఈ ఎండుమిరపకాయల్లో, సిమ్లో
ఈ పప్పు అన్నం కలిసి ఒక్క 1-1.5 minutes ఉడకాలి. జస్ట్ కలపటం కాదు. మీరు అన్నారు కదా ఏముందండి ముద్దపప్పు వేసి నెయ్యేసి కలపటం, కాదండి. ఇట్స్ నాట్ దట్ సింపుల్. అండ్ ఆ టేస్ట్ కూడా ఇట్స్ నాట్ దట్ లిటిల్ టేస్ట్. ఇది చాలా అమోఘమైన టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు చేద్దరు కానీ. ఈ టైంలో నేను సిమ్ చేసేసాను, కొంచెం మూత పెట్టేస్తున్నాను. అండ్ నేను ఖాళీగా ఉంటాను. ఈ ముద్దపప్పు అన్నంలోకి టేస్టీ టేస్టీ ఏమన్నా వడియాలు, చల్లమిరపకాయలు, అప్పడాలు అట్లా ఏమన్నా ఉంటే వెజిటేరియన్స్ వేయించుకోవచ్చు. ఎగ్టేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటే కనుక చిన్న ఆమ్లెట్ వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను, 1 teaspoon. 2 కోడిగుడ్లు చక్కగా మిక్స్ చేస్తున్నా. దాంట్లో ఏమి వేయట్లేదు, ఏదైనా కానీ చల్లుతా. బాగుంటుంది అట్లా, ఈజీ కూడా. దీని మీద లైట్గా ఉప్పు చల్లుతున్నాను అండ్ ఇంకా లైట్గా కారం చల్లుతున్నాను. కారం కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం కారమే కదా. సిమ్ చేశాను, మన 1 minute అయిందా. అదిగోండి మంచిగా ఉడుకుతుంది చూడండి. ఈ టైంలో ఇందాక ఎంత వేసాము, 2 teaspoons అవకాయ వేసాం. ఇంకొక స్పూన్ అవకాయ కూడా కలిపేస్తున్నా కొంచెం. అండ్ ఇంకొక 2 teaspoons నెయ్యి కలుపుతున్నా. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఏం లేనప్పుడు ఉత్త ముద్దపప్పు వండి అన్నం ఉడికే టైంలో ఇట్లా కలిపి పోపేసి పెట్టండి. నాకు అదే కావాలి అదే కావాలంటారు. ఇంటికి వచ్చాక కూడా అదే అడుగుతారు, గుమగుమలు గుమగుమలు. అండ్ ఇందులో ఇప్పుడు కొత్తిమీర కూడా తరిగేసుకోవచ్చు. నాకు ప్రస్తుతం ఇంట్లో లేక వేస్తలేను నేను. మీరు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ బంద్ చేస్తున్నా, మన ఆమ్లెట్ తిరిగేస్తున్నా. ఇదిగోండి మన అద్భుతమైన ముద్దపప్పు అవకాయ అన్నం. అందులో ఏమవుతుందంటే మామిడికాయలు కూడా మనం దాదాపు 3 నిమిషాల పాటు ఉంచాం. తాలింపులో 1.5 నిమిషం మామిడికాయ పచ్చడిలో ముక్కని ఉడకనిచ్చాము అండ్ పప్పు అన్నంతో కలిపి మామిడికాయ ముక్కని, మామిడికాయ ముక్క పేస్ట్ అవుతుంది ఈ ప్రాసెస్లో. ఆ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం 1.5 minutes తర్వాత వేసాం, లాస్ట్లో వేసాం తాలింపు లాస్ట్లో. అవి జస్ట్ 1-1.5 minutes ఉడికినాయి. అవేమో ఇంకా కసగస అంటుంటాయి. అండ్ ఈ నెయ్యికి ఆ టేస్ట్కి ఆ అవకాయకి ఆ ముద్దపప్పు కలిసిన దానికి మామూలు టేస్ట్ ఉండదు ఇది. ఇది మన ఇద్దరు పిల్లల క్యారేజ్ బాక్స్లకు సరిపోతుంది. లేదు మీరు ఇళ్ళని ఇంటిలో పాది కూర్చొని ఇప్పుడే టీవీలో రిలీజ్ అయిన ఏదైనా కొత్త మూవీ ఏదైనా చూస్తున్నారు, KGF 2 అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది కొంచెం కొంచెం ఇట్లా పెట్టుకొని దాని పక్కన ఆమ్లెట్ ఇలా ఒక సైడ్కి వేసుకొని తిండి ఎలా ఉంటుందంటారు, సూపర్ కదా. అదే సూపర్. సో ఇలా ఒకసారి చేసి చూడండి. మీ లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్ టైంకి, పిల్లలకి వెరైటీగా పెట్టడానికి, మిగిలిన అన్నంతో అండ్ ఇవన్నిటికీ పక్కకు పెడితే ఒక డిఫరెంట్ మన సాంప్రదాయమైన మనకి ఎప్పటి నుంచి వస్తున్న టేస్ట్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేయడం, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీరు టేస్ట్ చూడాలి ఏదేంటండి అంట, ఆవకాయ ముక్కతో సహా కలిపి. ఇప్పుడిప్పుడే పేస్ట్ అయిపోతున్న ఆవకాయ ముక్క సూపర్. ఓ సూపరహ, చాలా బాగుంది. మీరు తినకపోతే చాలా మిస్ అవుతారు, దయచేసి తినండి. పప్పు ప్రోటీన్, మన ఆవకాయ అన్నంతో పాటు ప్రోటీన్ కూడా పెడుతున్నాము. ముద్దపప్పు కావాలంటే ఇంకా దంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లూజ్ లూజ్గా చేయండి, మన సాంబార్ రైస్ లాగా ఇంకా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. సో దట్స్ ఆల్ ఈ రైస్కి. నెక్స్ట్ రైస్లోకి జంప్. ఒకవేళ ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టారు తినేటప్పుడు, ఆ ఏముందండి ముద్దపప్పు ఆవకాయ అన్నం కూడా ఒక అన్నమేనా, సంథింగ్ సంథింగ్, ఏదోటి మనం ఏమైనా చేస్తుంటే ఏదో ఒకటి పుల్ల వేయకుండా ఎవరు ఉండరు. అది ఎట్లుంటుందంటే మనం వెళ్తుంటాం, గంటలో దుమ్ము పడుతుంది, ఏం చేస్తాము, నుంకుంటాం, కాసేపు ఇబ్బంది పడతాము, ఇంటికి పోతాము, లేకపోతే బయట ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ తీసుకుంటాము, మొహం కడతాము, కళ్ళు ఒక్కసారి రపరపలాడిస్తాము, కడుక్కుంటాం, మన పని మనం చేసుకుంటాం. అనవసరంగా ఎవరైనా ఏదైనా మాట అన్నా కూడా అదే పని చేయాలి, గుర్తుపెట్టుకున్నా కంట్లో దుమ్ము పడింది, కడుక్కున్నాను, నా ప్రమేయం లేకుండా నా మీద మాట పడింది, కడిగేసుకోండి, దులిపేసుకోండి, మీ పని మీరు చేయండి, ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. నెక్స్ట్ రైస్ అయితే చేసుకుందాం మరి. మన 2 అన్నం, ఇది కూడా ఏంటంటే టమాటా పచ్చడి అన్నం. మొన్న మీరు చూసారా టమాటా తొక్కు పచ్చడి తొక్కి పెట్టాం చూసారా, అదే ఆ నిల్వ. ఇలా ఉంచుకుంటేనండి ఆ నిల్వ, మనకి టమాటాలు చీప్లో దొరికినప్పుడు ఎట్లా తొక్కి మంచిగా ఆయిల్లో మగ్గబెట్టి ఎట్లా నిల్వ ఉంచుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి. ఆ పచ్చడి ఈ పచ్చడి దీంతోనే ఒక రైస్ చేస్తాను. ఇది కూడా అంతే, వేరే లెవెల్. ఒక గిన్నె తీసుకోండి, జస్ట్ ఒక 2-3 teaspoons ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఇదంతా దేనికంటే ఈ ఆయిల్ మనం పోపు పెట్టడానికి. పోపు ఎందుకు మేడం అంటే టమాటా పచ్చడిలో మనం సరైన పోపు పెట్టాం, అయినా ఇది స్పెషల్గా ఉండాలంటే మన ప్రిపరేషన్ కూడా అంత ఇంత స్పెషల్గా ఉండాలి కదా, ఆ టేస్ట్ కోసం. దానికోసం మళ్ళీ కొన్ని సార్లు మనం చేసే కొన్ని పనుల వల్ల ఎంత సక్సెస్ వస్తుందని సడన్గా ఊహించలేము. దాన్ని ఏమంటారంటే మనం జనరల్గా అదృష్టం కలిసి వచ్చింది, నక్కం తొక్కొచ్చింది, లేకపోతే ఏం కలిసి వచ్చిందో చుట్టుపక్కల నుంచి ఉన్నట్టుండి అట్లా వచ్చింది కాదండి. ఒక్కొక్క పాయింట్ మనకి టచ్ అవుతుంది, మనం ఏం చేయాలో ఆ పని చేసినప్పుడు డెఫినెట్గా ఫైర్ రాజుకుంటుంది, ఆ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది కూడా అంతే, మనం ఏ రెసిపీ చేస్తే ఏం టేస్ట్ ఉంటుందో అది ఎవరికి నచ్చుద్దో మనం గెస్ చేయలేము, కానీ నచ్చిందంటే మాత్రం
లైఫ్ లాంగ్ మనల్ని మర్చిపోరు వాళ్ళు. సో అలాంటి ఒక రెసిపీ ఇది. దీన్ని ఎలా చేయాలో క్లియర్గా చూడండి. జస్ట్ సేమ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు. జస్ట్ దీన్ని కొంచెం అట్లా లైట్ లైట్గా వేయగానివ్వండి. తక్కువ వేసాను చూసారు, ఎందుకంటే మనం పావుసేర్ గ్లాస్ అన్నం వండాము, సగం పప్పు అన్నం చేసుకున్నాం, సగం పచ్చడన్నం చేసుకుంటున్నాం. ఇది పేరుకి పచ్చడన్నం, దీనికి చివరికి వచ్చేటప్పటికి ఒక రేంజ్ అన్నం అవుతుంది. ఇది కొన్ని ఆవాలు, జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండ్ మన ఇంగువ, ఎండుమిర్చి అండ్ మన కరివేపాకు. అన్నేసి చూడు అనేది ఉప్పు కాదు, కరివేపాకు. కోపంలో ఎవరన్నా నేను మాట్లాడుతున్నానండి, ఈసారి కరివేపాకులాగా చేయక అని. అప్పుడు ఆ కోపం కాస్తే నవ్వు అయిపోతుంది. ఈ టైంలో నేను వాటర్ పోసేస్తున్నాను. సేమ్ 75 ml ఒక కప్పు వాటర్, అర్ధ పావు రైస్కి. దీనిలో ముందే కొంచెం ఉప్పు కలుపుకుందాం మన అన్నంలో. పచ్చళ్ళు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కానీ కొద్దిగా, ఒక పావు టీ స్పూన్ వేసాను అంతే. అండ్ ఇప్పుడు నేను ఈ టమాటా పచ్చడిని వేసేస్తున్నాను. పచ్చళ్ళు ఉన్న కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను మంచిగా ఫుల్ 2 teaspoons ఫుల్ వేసేసాను అర్ధ పావు రైస్కి. మీరు మీ ఇంట్లో ఎంత తింటారు ఏంటి, దానికి మీరు ఎంత టేస్ట్ని ఇవ్వాలనుకుంటున్నారో చూసి వేసుకోండి. నన్ను అడిగితే ఇంకొక స్పూన్ కూడా పడుతుంది. కారం కొంచెం ఎక్కువ తింటామని కాదు, ఈ టమాటాల్లో అన్నింటిలోకి యూజ్ అవ్వాలి కదా అని తక్కువ వేసాను నేను తొక్కులో. సార్ చూడండి ఆ వీడియో, ఇందులో ఎండు కారం ఎక్కడా లేదు, పచ్చి ఎండుమిర్చి ఉన్నాయి. ఇంట్లో రాగానే అన్నం వేసేయండి మన అర్ధ పావు అన్నం. అన్నం ఇంట్లో ఉన్నప్పుడు ఏ పచ్చడైనా అని అనకండి, కొన్ని పచ్చళ్ళు దీనికి ఈ ప్రిపరేషన్కి ఈ రెసిపీకి చాలా బాగుంటాయి. చక్కగా ఇట్లా కలవనియండి. ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ నాకు తెలిసి ఇందులో మనం తక్కువ కారం వేస్తాం, నాకు కారం తగ్గుద్దని గ్యారంటీగా తెలుసు. నేనైతే మాత్రం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు యాడ్ చేస్తారా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. మీ తెలివి మీది, మీ ఆలోచన మీది, మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడే కాదు లైఫ్లో కూడా మీరు చేయగలుగుతారు. ఆల్ యూ నీడ్ ఈస్, ఏమంటారు కదా ఆంజనేయ స్వామికి కూడా, ఆ పర్వతాన్ని ఎత్తడానికి ముందుకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు చెప్పాల్సి వచ్చిందంట, నీకు ఇంత శక్తి ఉంది నాయన నువ్వు ఎగురు అని. ఏం చేశాడు, వెళ్ళాడు, సంజీవుని పర్వతం మోసుకొని వచ్చాడు, ఎన్ని పనులు చేశాడు. అట్లాగా మీ అందరిలో కూడా చాలా మంది ఆంజనేయ స్వాములు ఉన్నారు. మీకేంటంటే మీ శక్తి మీకు తెలియదు. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఏంటి అనేది గుర్తించి దాన్ని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించినప్పుడు మన విజయం సాధ్యపడుతుంది. ప్రపంచంలో అవసరం ఎక్కడ ఉంది, మన శక్తిలో, మనలో ఉన్న క్వాలిటీస్లో ఏ శక్తి దానికి అవసరం, దానికి ముడిపడి మనం బిజినెస్ చేయగలుగుతాం లేకపోతే ఏదో ఒకటి ఏం చేయగలుగుతాం. కనెక్ట్ అయితే యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద ట్రెండ్ సెటర్. ఎర్రకారం వేయగానే చూసారా, జస్ట్ పావు టీ స్పూన్ వేసాను, ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ మేడం గారికి ఇప్పుడు కలుపుదాం. ఏంటి నెయ్యి, నెయ్యి చాలా మంచిది అంటండి. మీరు ఒక్కసారి మన శివుడు మాస్టర్ చెప్పిన వీడియోస్ చూడండి. అన్ని డిసీజెస్ గురించి, మనలో ఉన్న అన్ని డిజార్డర్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. వీక్లీ ఒక వీడియో మీకు హెల్త్కి సంబంధించి పెడతాను. ఏదైనా కానీ లిమిటెడ్గా తినండి. ఈ టేస్ట్ ఉంది, డోంట్ లూజ్ ఇట్. కానీ ఎంత తింటున్నా మోతాదు అనేది చాలా అవసరం. ఆ మోతాదుని మంచిగా తినండి అండ్ ఏ టైంలో తినాలో కూడా డిసైడ్ చేసుకోండి. ఆ టైమింగ్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను ఇందులో ఫుడ్ మేనేజ్మెంట్లో. ఒకవేళ ఇప్పటిదాకా ఈ వీడియో రిలీజ్ అయ్యేదాకా అది రాకపోతే వెయిట్ చేయండి, వస్తుంది ఈ మంత్లోనే. ఈ మంత్ మీన్స్ ఇక్కడి నుంచి 1 month, May 15th లోపు. సో ఒక్కసారి ఉప్పు చూడండి, ఇందులో మనం కలిపాము స్టిల్ ఏమన్నా టేస్టా. ఇక్కడ ఈ టైంలో మీకు 2 chances ఉన్నాయండి. ఒకటి ఫ్రై చేస్తారా, లేదు ముద్ద చేస్తారా, అది కూడా మన ఇష్టం. ఎట్లా అంటే ఫ్రై చేద్దాం అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 1.5 minutes వేగనివ్వండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేదాకా. లేదు ముద్ద చేద్దాం అనుకుంటే సిమ్ చేసి మూత పెట్టి పప్పు గుత్తితో తిప్పండి, అదొక టేస్ట్. 2 బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక 2 options కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను. నేను మాత్రం ఇక్కడ జస్ట్ ఒక నిమిషం పాటు రైస్లోకి పచ్చడి ఫ్లేవర్స్ అన్ని సింక్ అయ్యేటట్టు ఉడకనిస్తాను. మూత పెట్టి మీడియం ఫ్లేము మూత జస్ట్ 1.5 minutes. ఈలోపు ఒక బ్యూటీ టిప్ చెప్పనా మీకు, ఖాళీగా అయితే ఉండని అస్సలు. అదేంటంటే ఎండాకాలమైనా కాదు ఏ కాలంకైనా ఇది పనికొస్తుంది. ముఖ్యంగా వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ వేడి లేకపోయినా కానీ మన స్కిన్కి చాలా మంచిది, వెరీ న్యాచురల్ టిప్. జనరల్గా ఈ సీజన్లో అందరూ ఏం చేస్తారంటే ఎండకెళ్ళాలంటే భయపడతారు, కందిపోతుంది, ట్యాన్ అవుతుంది అండ్ ఎలర్జీ వస్తుంది. అట్లాగా దానికి ఒకటే ఒక సింపుల్ రెమెడీ ఏంటంటే బాదం నూనె, ఆలివ్ ఆయిల్, ఆలివ్ నూనె, ఈ 2 కలపండి. సమపాళ్ళలో కలిపి సీసాలో పోసుంచుకోండి. నైట్ స్నానం చేసిన తర్వాత ఒక్కసారి ఫేస్కి పెట్టండి, బాడీకి పెట్టండి. అండ్ మార్నింగ్ ముఖ్యంగా ఎండ రాకముందే, స్నానం చేసిన తర్వాత, ఎండ రాకముందే లేదా మొహం కడిగిన తర్వాత, ఎండ రాకముందే మీరు ఒక లేయర్ లాగా ఫామ్ చేసేయండి లైట్గానే. అది ఎప్పటికట్లా ఉండనివ్వండి, మీరు ఏం చేసినా కానీ దాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు ఏ మేకప్ వేయండి, ఏ దాన్ని ఏమంటారు, ముఖ్యంగా సన్స్క్రీన్ లోషన్స్ బాగా రాస్తారు, అవి రాయటం వల్ల ఈ మధ్యన ఏమంటే క్యాన్సర్స్ వస్తున్నాయి అది ఇదని చెప్తున్నారు. అంటే కొన్ని మరీ కెమికల్స్ వాడాలి, న్యాచురల్వి కొన్ని కంపెనీస్ అయితే చాలా బాగున్నాయి, అవి ఏంటనేది నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను డెఫినెట్గా. ఇప్పుడు మాత్రం న్యాచురల్ టిప్ అయితే ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ కలిపి
ముందు అసలు పెట్టేసుకోండి ఫేస్కి. మీ పని మీరు చేసుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు మీరు వాట్ ఎవర్ యూ యూజ్ అది యూజ్ చేయండి. అదేంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, ముఖ్యంగా ఎండకి వేడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ టిప్ చేయండి. స్కిన్ కూడా స్మూత్ అవుతుంది, సప్పుల్ అవుతుంది, ఇట్లా మంచిగా ముట్టుకుంటే మెత్తగా మృదువుగా ఉంటుంది. చూసారా కొంతమంది స్కిన్స్, అదేంటంటే వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు చర్మం పట్ల, లోపల నుంచి బయట నుంచి కూడా. ఎప్పుడైనా కానీ ఇంటేక్ అవసరం, అవుట్వర్డ్ లేయర్స్ అవసరం. చలో మాటలకి మాత్రం కాదు, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అదే చెప్పండి, అలాగే చేయండి. అందుకని మనది మంచిగా ఉడికిపోయింది. చాలు, నేను బంద్ చేస్తున్నా, చాలా మంచి వాసన వస్తుంది. దీన్ని ఎలా తినాలంటే ఒక చిన్న ప్రొసీజర్ ఉంది, దీనికి ఇంకా అయిపోలేదు. దాంతోనే ఈ రెసిపీకి పూర్తి సౌభాగ్యం. మనం ఇందాక పప్పన్నంలో ఆమ్లెట్ కానీ లేకపోతే వడియాలు అప్పడాలు చాలా మిరపకాయలు కానీ ఎట్లా అన్నాము, దీనిలోకి ఇది మన టమాటా పచ్చడి అన్నం. పిల్లలకి ఏం చెప్తారు దీని పని, దీని పేరు ఏం చెప్తారు? టమాటో రైస్ అని చెప్పచ్చు, లేకపోతే ఇంకా టమాటో బాత్ అని చెప్పచ్చు, ఇంకా 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 రెడ్ రైస్ అని చెప్పండి. రెడ్ రైస్ తింటావా అని అడగండి. ఏదో ఒక పేరు పెట్టాలి కదా మనం, వాళ్ళకి పేరు పెట్టినట్టు మనం కన్న పిల్లలకి నక్షత్రం ప్రకారం పేరు పెడుతున్నాము. మనం వండే కర్రీస్కి అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం మనం పేరు పెట్టాలి. ఇది లంచ్ బాక్స్కి పెట్టండి, మిమ్మల్ని వంట చేయమని అడగారు పిల్లలు. కర్రీస్ లేవు ఇంట్లో, కూరగాయలు లేవని బాధపడకండి, ఇది లంచ్ బాక్స్కి పెట్టండి. ఎలా పెట్టాలో చూపిస్తా, అది చల్లారాలి, అందుకని నేను ఇంతసేపు వెయిట్ చేసిన. ఒక 5 మినిట్స్ దాన్ని చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారింది, నాకు ఇంతకంటే మనసు ఆగట్లేదు. సో ఇది బయట తెచ్చుకున్న బూందీ కావచ్చు, మనం ఇంట్లో చేసుకున్న బూందీ కావచ్చు. ఈ అన్నంలో అన్నం చల్లారిన తర్వాత ఈ బూందీ పై పైన వేయటం కాదు, కలిపేయండి. అసలు మామూలు టేస్ట్ ఉండదు ఇది, మనం ఎక్స్ట్రా యాడెడ్ అదనమాట. అండ్ పై బాక్స్లో ఏం పెడతారు, పెరుగు పెట్టండి. సూపర్ ఉంటుంది కాంబినేషన్, ఎవ్రీథింగ్ విల్ బి సో నైస్, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది. ఇదిగోండి అన్నం, నీ బూందీతో కలిపి తింటాను. అన్నం టేస్ట్, అన్నం బూంది, బూందీ కరకర, బూందీ కుంది, అందుకని నేను చల్లారేదాకా వెయిట్ చేసాను. అండ్ మధ్య మధ్యలో నా పెరుగు తినండి, సూపర్ ఉంటుంది. మంచి స్నాక్ బ్రేక్ఫాస్ట్, మిగిలిన అన్నంని ఇట్లా సద్వినియోగం చేయొచ్చు, లంచ్ బాక్స్కి ఎమర్జెన్సీ అయితే పెట్టచ్చు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అబౌ ఆల్ ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. సో ఏవి మన 2 రైస్లు, ఒకటేమో టమాటా అన్నం, ఇంకొకటేమో పప్పు అన్నం, దీనిలోకేమో బూందీ పెరుగు, దీనిలోకేమో ఆమ్లెట్ ఆర్ అప్పడాలు వడియాలు. రెడీయా, నచ్చినాయా, చేసేయండి మరి, మీదే ఆలస్యం. సో మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, అప్పటిదాకా ఇవి 2 ట్రై చేయటం మర్చిపోవద్దు. వెరీ సింపుల్, వెరీ ఈజీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. బాయ్. అండ్ ఇది ఏ కొంచెం నచ్చినా కానీ లైక్ చేయటం మర్చిపోవద్దు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్.